సారంగాపూర్ మండలంలోని పెంబిట్ల కోనాపూర్ గ్రామంలో బుధవారం మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జీవన్రెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రధాన కాదని వాటి పరిరక్షణ ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ అరుణశ్రీ, డిఎఫ్ఓ రమేష్, ఎఫ్ఆర్ఓ సదానందం, జడ్పీటీసీ సరళ, ఎంపీపీ శారద, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, కోఆపరేటివ్ సభ్యులు ఇబ్రహీం, సర్పంచులు గురునాథం లక్ష్మి, మల్లారెడ్డి, తొడేటి శేఖర్ గౌడ్, ఎంపీటీసీ లక్ష్మీరాజం, ఎస్ఐ రణధీర్, తహసీల్దార్లు రాజేందర్, వసంతతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం హరితహారం కార్యక్రమంపై రూపొందించిన చెట్టు కథ పాటల సీడీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. వెడల్పుండు వెడల్పుండు కొంచెం కొంచెం వెడల్పుండు కొంచెం ఇంకా ఇంకా కొంచెం కొంచెం సార్ రామచరణ నువ్వు రామచరణ ఒక్కసారి ఒక్కసారి మా నువ్వు చాలా ఆడడం వస్తుంది కొట్టిందా అయిపోయింది అవసరం లేదు అవసరం లేదు రా అయిపోయింది మేడం దారి రైట్ పోవాలన్నట్టు మీరు మాకు చెప్పాలన్నా వాళ్ళు మనకు చెప్తారు మీకు ఇవన్నీ లేనట్టు చెప్తారా కూడా ఒకటి లచ్చ అన్న అన్న కాకుండా చెప్పచ్చు మాజీ
మెల్లగా మెల్లగా నమ్మ మెల్లగా ఉదయం కాలు కూడా కొట్టుకుందాం. ఫోటో తీసుకుంటారు మేడం. అన్న అన్న కొంచెం చూడే గిడు. హలో చూడే పర్యావరణ పరిరక్షణలో చెట్ల యొక్క ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం పిల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటుగా మానవాళికి ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి ఒక చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా మరి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం. ఇలా వాస్తవంగా చెట్లు నాటడం అనేది మనం చిన్ననాటి నుండి కూడా గమనిస్తున్నాం. అప్పుడు వన మహోత్సవం పేరెట్ట మనం ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంటుండేనో అది ఈనాడు హరితహారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మరి హరితహారం పేరుతో మొక్కలు నాటడాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించి మొక్కలు నాటడంతో పాటుగా మొక్కల పరిరక్షణ కూడా బాధ్యతగా ఇలా నాటిన ప్రతి మొక్క పరిరక్షించబడే విధంగా
మరి కార్యక్రమాన్ని అమలు చేయబడినప్పుడు మాత్రమే మనం అది తగిన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 36 లక్షల మొక్కలు నాటాలని చెప్పని మరి జిల్లా అధికార యంత్రాంగం సంకల్పించి కార్యక్రమాన్ని రూపొందించటం, ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డటువంటి జగిత్యాల జిల్లాలో కార్యక్రమం ఆరంభ సూచకంగా జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండలం జాపితాపూర్ గ్రామంలో కార్యక్రమాన్ని ఆరంభింపచేయటం, మన సారంగపూర్ మండలానికి సంబంధించి పెంబట్ల దుబ్బరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా సంతోషకరమైనటువంటిది. ఇవాళ సోషల్ ఫారెస్టరీ ఒకవైపు, అటవీ సంరక్షణ పెంపుదల ఇంకొక వైపు, ఇవాళ సామాజిక అడవుల పెంపకంతో పాటుగా అడవుల పరిరక్షణ కూడా ప్రధానమైనటువంటి మరి బాధ్యతగా, ఇవాళ అడవులను మనం కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే ఆశించిన మేరకు మనకు వర్షాలు అనుకూలించేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ సంరక్షణతో పాటుగా ఈ సామాజిక అడవుల పెంపకాన్ని కొరకు కూడా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కోరుతూ, వెళ్ళి మొక్కలను నాటడం పరిరక్షించటం ఇదేదో ఒక ప్రభుత్వ కార్యక్రమంగా భావిస్తే ఇది అమలయ్యేది కాదు, ఒక సామాజిక బాధ్యతగా అందరం కూడా దీని ప్రాధాన్యతను గుర్తెరిగినటువంటి వారిగా ఈ మొక్కలను నాటడం, మొక్కల పరిరక్షణ కొరకు పాటుపడటంతో పాటుగా వీళ్ళ కలప వాడకాన్ని కూడా మనం ఏ విధంగా తగ్గించుకోగలుగుతామో కూడా ప్రయత్నించాలి. ఈ కలప వాడకంలో ప్రధానమైన ఇండ్ల నిర్మాణంలో కలప వాడటం, ఫర్నిచర్ సంబంధించి కలప వాడటం, మూడవది మనిషి అంతిమ యాత్రలో ఏదైతే ఉన్నదో ఇవాళ వీధిగా మనం కలపతో మాత్రమే దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. ఈ నాకు తెలిసినంతవరకు ఈ మూడు ప్రధానమైనటువంటి రంగాలలో మనం కలపను వాడకం చేయడం జరుగుతుంది. ఈ మూడు రంగాలలో కలప వాడకాన్ని గట్ట మనం తగ్గించగలిగిన, నిరోధించగలిగితే సంతోషం, కనీసం తగ్గించగలిగిన మనం అటవీని పూర్తి స్థాయిలో కాపాడుకోగలుగుతాం చెప్పండి. ఇలా ఇండ్ల నిర్మాణంలో మనం ఇవాళ డోర్సే కానీ విండోసే కానీ సిమెంట్ ఫ్రేమ్స్ ప్లాస్టిక్ డోర్స్తో దాన్ని నిర్మాణం చేసుకుంటే కలప వాడకాన్ని తగ్గించుకునే వారు చెప్పండి. దానికి ఏదైతే ఉందో మనం ఇవాళ ప్రభుత్వం నిర్మాణం చేపట్టేటటువంటి యొక్క భవన నిర్మాణ కార్యక్రమాలలో ఏ పరిస్థితుల్లో కూడా కలప వాడకుండా కలపకు ప్రత్యామ్నాయంగా మీరు సిమెంట్తో కూడుకున్నటువంటి ఒక ఫ్రేమ్లే కానీ ప్లాస్టిక్ వుడే కానివ్వండి గ్లాస్ ఫ్రేమ్సే కానీ వాడి దాన్ని మనం ప్రత్యామ్నాయం చూపెట్టగలిగినట్టయితే అది సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. అట్లాగే వీళ్ళ అటవీ శాఖను చూస్తే మంచి మంచి టేకు చిట్టే కట్టలు పట్టుకొచ్చి వాళ్ళు ఫర్నిచర్ చేపించుకున్నారు మా కట్టే కదా అని చెప్పాలి. దయచేసి నేమంటున్నా, మనం ప్రభుత్వ కార్యాలయాలలో కలపతో కాకుండా ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్తో ఇతరత్ర కలపతో ప్రత్యామ్నాయంగా మీరు ఫర్నిచర్ను రూపొందించగలిగే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో మనం ఒక మార్గం చూపెట్టాలి. మనం ఏ విధంగా కలప వాడకాన్ని తగ్గించగలుగుతాం అనేది ప్రధానమైన అంశం అని చెప్పంటున్నా. వీళ్ళ అటవీ సంపదను సంరక్షించడం అనేది వీళ్ళ కేవలం చట్టంతోనే దీన్ని అమలు చేద్దామంటే సాధ్యమయ్యేది కాదు. కలప వాడకానికి ప్రత్యామ్నాయాన్ని మనం చూపగలిగినప్పుడు మాత్రమే దాన్ని మనం నిలువరింప చేయగలుగుతామని చెప్పంటున్నాం. కలప వాడకానికి ప్రత్యామ్నాయాన్ని చూపెట్టే విధంగా మరి ప్రభుత్వ రంగంలో ముందుగా మనం మార్గదర్శకంగా నిలిచే విధంగా భవన నిర్మాణ రంగమే కానీ ఫర్నిచర్ రంగమే కానీ ఈ కార్యక్రమాన్ని మరి అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పని ప్రత్యేకంగా అటవీ శాఖ
అధికారి గారు, జిల్లా అధికారి రమేష్ గారిని ప్రభుత్వానికి నివేదించే విధంగా, అలాగే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో మనం ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ఆటంకము, ఒకవైపు అడవి బంధులైనట్టయితే ఇంకోవైపు వానరులు కోతులు అయిపోయినాయి చెప్పండి. మేము శాసనసభలో ఈ అంశాన్ని చర్చించినప్పుడు అడవి పందులను ఏదైతున్నదో ఫారెస్ట్ యాక్ట్ నుండి తొలగించి తొలగింప చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పన్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. వాస్తవంగా వీళ్ళ పంటలను ఎక్కువగా నాశనం చేసేది అడవి పందులు ఒకవైపు అయితే ఇంకోవైపు కోతులు అని చెప్పండి. కోతులు ఏమైపోయింది మనకు, అది ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా మనం భావిస్తాం. కోతిని చంపాలంటే మనకు ధైర్యం దాలదు, అది ఆంజనేయ స్వామి ప్రతిరూపం కాబట్టి కోతిని చంపాలంటే మనకు ధైర్యం దాలదు. కనీసం వాటిని నిరోధించే విధంగా, వాటి పునరుత్పత్తి నిలువరింపజేసే విధంగా, ఇది తప్పనిసరి. ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఇవాళ ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఈ విధంగా ఉందంటే బహుశా ఒక 10 సంవత్సరాల కాలంలో ఇవాళేదో మనం చెట్లు నాటితే కోతులు అడవికి పోతాయి అని చెప్పాను కూడా పొరపాటు. అవి ఎక్కడివో ఉన్నగానే ఉంటాయి చెప్పంటున్నాడు. ఒకటి మనం చేయగలిగేది వాటి పునరుత్పత్తి ఆపగలగాలి. పునరుత్పత్తి ఆపగలిగినప్పుడు మాత్రమే మనం కోతులను నిలువరింపజేయగలిగినటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడు కొంత రైతాంగానికి తోడుగా అండగా నిలిచినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారి గారికి దీని గురించి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రభుత్వానికి మీ వీడియో కాన్ఫరెన్స్లో కానీ ఇతరత్ర మీ దృష్టికి వచ్చినప్పుడు మీ కన్జర్వేటర్ ఫారెస్ట్ కానీ ప్రభుత్వం తీసుకుపోయి దీన్ని ఏ విధంగా మనం అమలుకు చేపట్టగలుగుతామో ఆలోచన చేయాలని చెప్పని కోరుతున్నాను. ఈరోజు ఇవాళ హరితహారం అమలులో భాగంగా మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా జగిత్యాల జిల్లా సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇవాళ పెంబట తుమ్మరాజేశ్వర స్వామి సన్నిధిలో చేపట్టడానికి మరి అధికార యంత్రాంగం పూనుకోవటము, మన గౌరవ జిల్లా ఫారెస్ట్ అధికారి గారు, అట్లాగే మన జగిత్యాల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ అరుణశ్రీ గారు, ఎందుకంటే మన జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో ఈ హరితహారం కార్యక్రమం అమలుకు ప్రత్యేకంగా మన వీరు పీడి గారు మనకు అధికారిని కావటం మనకు సానుకూల అంశంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈజీఈఎస్ మొత్తం ఆమె చేతుల్లో, పిడిచి తీపించడం అయితే ఆమె అనుకున్నట్టు పిడిచించగలుగుతుంది, లేబర్ ఇన్వాల్వ్మెంట్ చేయగలుగుతుంది, లేబర్ చెల్లించాల్సిన పేమెంట్ చేపిస్తే లేబర్ వస్తుంది. ఆమెనే మనకు పర్యవేక్షణ అధికారి అయిపోయింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు.